పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్ను హత్య చేశారని పోలీసులు తేల్చేశారు. హత్య కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. జయరామ్ హత్య కేసులో రాకేష్ రెడ్డితో పాటు అతని డ్రైవర్ శ్రీనివాస్ మాత్రమే నిందితులని చెప్పారు. పలు ఆరోపణలు వచ్చిన శిఖా చౌదరికి క్లీన్ చిట్ ఇచ్చారు పోలీసులు. తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన ఇండస్ట్రియలిస్ట్ చిగురుపాటి జయరామ్ హత్య కేసుపై ఎట్టకేలకు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టారు. 4 రోజుల పాటు విచారణ తర్వాత వివరాలు వెల్లడించారు. రాకేష్ రెడ్డి దగ్గర జయరామ్ తీసుకున్న రుణమే అతడి ప్రాణాలు తీసిందని కృష్ణా జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి చెప్పుకొచ్చారు. హైదరాబాద్లో స్థిరాస్తి వ్యాపారైన రాకేష్ రెడ్డి జయరామ్ కంపెనీలో లాకౌట్ సమస్య వచ్చినప్పుడు సీన్లోకి ఎంటర్ అయ్యాడు. హైదరాబాద్ కుత్పుల్లాపూర్లో ఉన్న జయరామ్ కంపెనీలో లాకౌట్ సమస్య వచ్చింది. దీంతో ఈ సమస్యను పరిష్కరించడానికి శిఖా చౌదరికి సహకరించాలని అమెరికా నుంచి జయరామ్ రాకేష్కు ఫోన్ చేశాడు. అలా జయరామ్కు రాకేష్తో పరిచయమైంది. రాకేష్ రెడ్డి వారు హైదరాబాద్లో చాలా సెటిల్మెంట్ పని చేసేవారు, రియల్ ఎస్టేట్ వర్క్ కూడా చేస్తారు వాళ్ళు అంటున్నారు, వాళ్ళు కన్ఫెషన్లో అన్నారు. పరిచయం గురించి వారు చెప్పిన పరంగా ఎప్పుడో దిస్ ఈజ్ చిగురుపాటి జయరామ్ గారికి కంపెనీలో కుతుబుల్లాపూర్లో ఏరియాలో లాక్అవుట్ వచ్చింది, కంపెనీలో ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లంలో వాళ్ళు హెల్ప్ చేశారు, కార్మిక ఇష్యూలో హెల్ప్ చేసినాక అప్పటి నుంచి పరిచయం అయింది. జయరామ్ సమస్యను పరిష్కరించడానికి రాకేష్ రెడ్డి 4 కోట్ల రూపాయలు రుణంగా ఇచ్చాడు. ఇప్పుడది వడ్డీతో కలిపి 6 కోట్లయింది. రుణం సకాలంలో తీర్చకపోవడం, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో రాకేష్ రెడ్డికి కోపం వచ్చింది. దీంతో జయరామ్ అమెరికా నుంచి వచ్చాడని తెలుసుకుని ఓ మహిళ పేరుతో సిమ్ కార్డు తీసుకుని ఆయనతో చాటింగ్ చేశాడు. గత నెల 30న జూబ్లీహిల్స్లో రాకేష్ రెడ్డి ఇంటికి జయరామ్ను రప్పించాడు. అక్కడే అతను బంధించి డబ్బుల కోసం రాకేష్ వేధించాడు. తన వద్ద తీసుకున్న 6 కోట్లు వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేశాడు. డబ్బుల కోసం జయరామ్తో అతని స్నేహితులకు ఫోన్ చేయించాడు. జయరామ్ కేవలం 6 లక్షలు మాత్రమే తెప్పించగలిగాడు. గత నెల 31న ఉదయం వరకు డబ్బుల కోసం వేచి చూశారు. డబ్బులు తీసుకురాకపోవడంతో జయరామ్పై రాకేష్ రెడ్డి దాడి చేశాడు. జయరామ్ ముఖంపై రాకేష్ బలంగా దాడి చేశాడు. ఆ దెబ్బలకు జయరామ్ సోఫాపై నుంచి కింద పడిపోయాడు. సోఫాకు ముఖం అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. ఫ్రస్ట్రేషన్లో గురి, కానీ ఇంకా డబ్బు మాకు దొరకట్లేదు. వాళ్ళు 31/1/19కి కొట్టారు, స్లాబ్ చేశారు, కొన్ని కొట్టారు. కొట్టినాక వాళ్ళు సోఫా మీద కింద పడ్డారు. సోఫా మీద కింద పడితే ఈవెన్కి రాత్రిలో కూడా వాళ్ళు కొన్ని వాళ్ళకి ఫిజికల్ హెరాస్ చేశారు. దానివల్ల అతని వాళ్ళు మెడిసిన్ కూడా అవసరం ఉన్నాయో వాళ్ళు అడిగారు. యాక్యూజ్ చెప్పడం పరంగా వాళ్ళు లోకల్ నుంచి కొన్ని మెడిసిన్ కూడా తీసుకొని ఇచ్చారు. ఇది మళ్ళీ వెరిఫై చేయాలి. ఇది మొత్తం సోఫా మీద కింద పడిన తర్వాత వాళ్ళు హెడ్కి సోఫా మీద ప్రెస్ చేశారు. ప్రెస్ చేయడం వలన కొన్నిసేపు తర్వాత డిసీజ్డ్ జయరామ్ గారు చనిపోయారు. జయరామ్ను హత్య చేసిన రాకేష్ రెడ్డి వాచ్మెన్ సహాయంతో కారులోకి మృతదేహం ఎక్కించాడు. అదే కారులో తీసుకొచ్చి నందిగామ దగ్గర వదిలిపెట్టి వెళ్లిపోయారు. జయరామ్ మేనకోడలు శిఖా చౌదరికి ఈ హత్యతో సంబంధం లేదని ఎస్పీ చెప్పారు. రాకేష్ రెడ్డితో ఆమెకు గతంలో సంబంధాలున్న మాట నిజమేనని, కానీ కొంతకాలంగా ఇద్దరు కాంటాక్ట్లో లేరని చెప్పారు. రాకేష్ చౌదరిలో అండ్ శిఖా మధ్యలో కొన్ని నెలల నుంచి అసలు సంబంధం లేదు. అంతకుముందు వాళ్ళకి రిలేషన్ ఉన్నాయి, బట్ ఆ రిలేషన్ చాలా రోజుల నుంచి బ్రేక్ అయింది. హత్య కేసు నుంచి బయటపడేందుకు రాకేష్ రెడ్డి కొందరు పోలీసు అధికారుల సహాయం తీసుకున్నాడని ఎస్పీ చెప్పారు. జయరామ్ మృతి చెందడంతో ఏం చెయ్యాలో సలహా కోసం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి నల్లకుంట సీఐ శ్రీనివాస్తో మంతనాలు జరిపాడు. దీన్ని యాక్సిడెంట్ కేసుగా కనిపించేలా చేయాలని వారు సలహా ఇచ్చినట్లు, ఆ సలహాతోనే శవాన్ని కారులో తీసుకుని రాకేష్ రెడ్డి విజయవాడకు బయలుదేరాడని ఎస్పీ వివరించారు.